Minna. Mamma minna. ఏమిటి ఇది వాసనకే ఇంత ఒళ్ళు తూలుతుంది? మీ మెయిల్ మర్చిపోలేం బాబు గారు. మీరు నా పేరు రేడియో మామ. అదిగో ఆ కాలనీలోనే ఉంటుందా. వీళ్ళిద్దరూ ఇంత ఫుల్ గా పట్టేశారు, ఇంట్లో ఏమైనా గొడవలా? ఏం లేదు బాబు గారు, రోజు ఇంతే. తండ్రి కొడుకు కలిసి కమ్మరి పనిచేస్తారని విన్నాను, కుమ్మరి పనిచేస్తారని విన్నాను, కానీ కలిసి తాగుతారని ఎప్పుడు విననే లేదు. మొదట్లో మా ఆయన ఒకడే తాగేవాడు అయ్యగారు. తాగి అక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. నేను నా కొడుకు ఎత్తుకోనేకి చచ్చిపోయేవాళ్ళం అనుకోండి, ఆ బాధపడలేకే మీ అయితో కూడా వెళ్ళి స్థిరంగా ఉన్నప్పుడే తీసుకురారా అని పంపాను. వీడు పక్కనే గుకునికి ఇంటికి పోదామా, ఇక ఇంటికి పోదామా అని సతాయిస్తున్నాడని వాడు కొడుకు కూడా మప్పేశాడు అయ్యగారు. మెచ్చుకోవాల్సిన తండ్రి. మరి భక్తి ఎలా గడుస్తుంది? కూలోనే అలవ చేసి నేనే నాలుగు రాళ్ళు సంపాదిస్తాను బాబు గారు, అందులోనే వాళ్ళ పిళ్ళు తాగుళ్ళును. ఇవాళ పనిలోకి వెళ్ళలేదా? వెళ్ళాను బాబు గారు. నేను తింటే గానీ ఈ పాపిట్టు తిందు, నా కోసమే కాసు కూర్చుంటది, అందుకే ఇప్పుడు వచ్చాను. మీ కోడలా? అవును బాబు గారు, నాతో పాటే ఇది సత్తుంది. అత్తని ఎండుటాకులా విదిలించే కోడల్ని చూశాను, అత్త ముందు ఎండుటాకులా వణికిపోయే కోడల్ని చూశాను, కానీ మొట్టమొదటిసారి పచ్చగా ఉన్న అత్త కోడలని ఇప్పుడే చూస్తున్నాను. కానీ వేరు ఎండిపోతుంది బాబాయ్ గారు. సామాన్లన్నీ వచ్చేసాయి. పాపం కల్పనే కూలి వాళ్ళతో నానా గొడవలు పడి లోపల వేయించుకుంది. పాపం తనే సామాన్లన్నీ పిల్లల సాయంతో సర్దేసుకుంది. పొద్దున్నే పిల్లలకి టిఫిన్ పెట్టేసింది, మధ్యాహ్నం భోజనం పెట్టేసింది, రాత్రి వంట కూడా చేసేస్తుంది. రెండు ఇడ్లీలు రెండు వడలు తీసుకురావడానికి ఇంతసేపా నాన్న? పాపం టిఫిన్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారా చెప్పండి. నాకు ఆకలి వేస్తోంది బాబు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఈ రూమ్లోనే కదా ఉండమన్నాను. అవును. ఆ తర్వాతనే కదా కలపన మిమ్మల్ని టిఫిన్ తెమ్మని పంపించింది. అవును. ఈ రెండిటికి మధ్య ఉన్న చిన్న గ్యాప్ టైంలో ఈ కాలనీలో ఉన్న ఎవరింట్లోకైనా మీరు తొంగి చూశారా? నీళ్లు తాగచ్చు నాన్న. తాగా. ఇప్పుడు చెప్పండి, ఎవరింట్లోకైనా తొంగి చూశారా? అదే లేదే. మీరు రెండేళ్లలోకి తొంగి చూశారు, నా దగ్గర సాక్ష్యం ఉంది. నేరాల డిప్పకాయ. చూడు నాన్నా, నన్ను నేరాల డిప్పకాయ అంటున్నాడు. నాన్నా, కొత్త ఇంట్లోకి వచ్చాక కూడా మళ్ళీ మీ నీళ్ళు మొదలెట్టేశారా? రేపటి నుంచి ఓ పని చేయండి, మీకు రోజుకో 10 రూపాయలు బేటా ఇస్తాను. పొద్దున్నే 6 గంటలకల్లా మీకోసం టిఫిన్ రెడీ చేయించేస్తాను, తినేసేయండి. మధ్యాహ్నం భోజనం క్యారియర్లో పెట్టించేసుకోండి. ఒకరోజు కనకదుర్గ గుడికి వెళ్ళండి, ఇంకో రోజు గాంధీ కొండ మీద కూర్చుని బెదవాడ రైల్వే స్టేషన్కి ఎన్ని రైళ్లు వస్తున్నాయో ఎన్ని రైళ్లు పోతున్నాయో లెక్క పెడుతూ గడిపేయండి. ఇంకో రోజు కాళేశ్వర మార్కెట్కి వెళ్ళి కాయగూరలు చూస్తూ కాలక్షేపం చేయండి. ఇంకో రోజు కృష్ణ ఒడ్డుకి వెళ్ళి కూర్చోండి. అక్కడ చూడడానికి ఏం లేదే. లేకే ఉంది కదా ప్రకాశం బ్యారేజీ, దానికి ఎన్ని స్తంభాలున్నాయో లెక్క పెడుతూ గడిపేయండి. మీరు రాత్రికి పడుకోవడానికి మాత్రం ఇంటికి వస్తే చాలు. నాన్నా చెప్పు. నాన్నా చెప్పు బాబు. ఈ కాలంలో కూడా సమస్యలు లేవనీకండి నాన్నా, ప్లీజ్. నమస్కారం అండి.
నా పేరు రేడియో మామ. నేను మీ అభిమానిని. మీ ఇంటి కింది పోర్షన్ లోకి కొత్తగా అద్దెకి వచ్చాం. అలాగా? చాలా సంతోషం. అదేమిటో, ఆ సుధా అన్న పేరు లేకపోతే మీకా నాకా? మీకే. థ్యాంక్స్. ఏం చెప్పాను? ఆ సుధా అన్న పేరు లేకపోతే మహిళా పత్రిక అన్నం ఉండదు. సార్, నేను రాస్తున్నది సుధా అన్న పేరుతో కాదు, ఝాన్సీ అనే కలం పేరుతో రాస్తున్నాను. అవును అవును, సుధా ఝాన్సీ, ఝాన్సీ రాణి. ఒట్టేసి చెబుతున్నాను, వారం వారం మీ పత్రిక చదవకపోతే నా పిసరంత బుర్ర గిర్ర తిరిగిపోతుందనుకోండి. అవును, మీరు మగవాళ్ళు ఆడవాళ్లను పెట్టే హింసల గురించి మాత్రమే రాస్తున్నారే, ఆడవాళ్లే ఆడవాళ్లను పెట్టే హింసల గురించి రాయరా? అలా ఎక్కడైనా జరుగుతుంటే చెప్పండి, మా పత్రికలో రాసి తుమ్ము లేపేస్తాను. తల్లిదండ్రులతో పాటు అత్తమామలు కూడా దైవంతో సమానమేగా. కాని కొందరు మోడర్న్ స్త్రీలు అత్తమామలకు కనీస మర్యాద అయినా ఇస్తున్నారంటావా? అమ్మా సుధా, ఛాన్సీ, కళ్ళ చూడమ్మా, నీ చెప్పేది అర్థమైందమ్మా, ఇక రాజుపారై. అత్తమామల్ని అగజాట్లు పెట్టి ఆడదయ్యాలు నశించాలి, నశించాలి. ఏమిటి సుధా, ఇవాళ ప్రశ్నించి చాలా త్వరగా వచ్చేసినట్టున్నావు. చూడండి, నేను మీ అమ్మగారికి అన్నం పెట్టడం లేదా, బట్టలు ఇవ్వడం లేదా, లేక అత్తగారు నా గౌరవం ఇవ్వడం లేదా? ఎవరున్నారమ్మా మాట? మీరు కింద పోర్షన్లోకి కొత్తగా అద్దెకొచ్చారే, ఆయన దగ్గర. కింద పోర్షన్లోకి ఎవరు అద్దెకొచ్చినట్టే నాకు తెలియదమ్మా. నాన్సెన్స్, నేను అబద్ధం చెప్తున్నానా? ఒకవేళ కిందింటి పోర్షన్ అయినా అబద్ధం చెప్పారేమో కనుక్కున్నా. నాన్న, మన ఇంటి విషయం పక్కింటికి తీసుకెళ్ళవెందుకు నాన్న? లేదు బాబు, ఒక చాకలాడి చెప్పిన మాట విని ఆ శ్రీరామచంద్రుడే సీతను అగ్ని ప్రవేశం చేయించాడు. ఇక్కడ చెప్పింది చాకలాడు కాదు, నా కోడలు. అంతకన్నా ముఖ్యం, నా కొడుకు మౌనంగా ఉండిపోయాడు. ఇంతకన్నా నాకు మరో దారి లేదు బాబు, మీ అమ్మను అగ్ని ప్రవేశం చేయించే తీరాలి. నా మాట వినండి నాన్న. నాన్న నమస్కారం అండి. నమస్కారం. మీరు? మేము మేడం మీద అద్దెకుంటున్నాం, ఇతని తండ్రిని నేను. ఓహో, ఇవాళ మహిళా పత్రికా ఆఫీస్కి వెళ్ళిన మీరేనా? మీరనేదేదో నాకు అర్థం కావట్లేదు. పోనీ మీ ఇంట్లోంచి మరెవరైనా వెళ్ళుండొచ్చా? ఆ మహిళా పత్రికా ఆఫీస్ ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున. ఏదన్నా గొడవ? అవునండి. ఉండండి, మీకు కావలసిన వ్యక్తిని ఇప్పుడే తీసుకొస్తాను. దొరకున ఇటువంటి సేవ, ఇటువంటి సేవ, సేవ. శాస్త్రి గారు, మీరు మటుకు చాలా హుషారుగా ఉన్నారు. ఇవాళ ఏ పక్కకి వెళ్ళారు? నువ్వు చెప్పినట్టు కృష్ణ ఊటుకు వెళ్ళాను అనుకున్నాను. రండి. ఎక్కడికి? కృష్ణ ఊటుగా? ఆహా, ఈ ఇంటికి మీ మొదటి బంధువులు వచ్చారు, మిమ్మల్ని పిలుచుకు రమ్మంటున్నారు. రండి. నమస్కారం సార్. సార్, ఇవాళ మీరు మహిళా పత్రిక ఆఫీస్కి వెళ్ళారా? అక్కడ నా కోడలతో మీరేదో మాట్లాడారట. మీరేం మాట్లాడారని అడగటానికి నేను రాలేదు. మీరు మాట్లాడింది ఏదైనా మీకుగా మీరు మాట్లాడారా, లేక నా భార్య మీ దగ్గరకు వచ్చి ఏమైనా మొర పెట్టుకుంటే అలా మాట్లాడారా? దయచేసి చెప్పండి సార్. ఇది ఇది నా మానసిక సంబంధిత సమస్య అయినా కూడా నేనేం బాధపడను సార్. కానీ కానీ ఇది మా మా అన్నకి సంబంధించిన సమస్య సార్, మా కడుపుకు సంబంధించిన సమస్య సార్. ఎప్పుడైతే ఇది మీ కడుపుకు సంబంధించిన సమస్య అన్నారో, అప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నేను మనిషినే కాను. అందువల్ల నా కడుపుకు సమస్య వచ్చినా సరే, అసలు నీ భార్య ఎవరో కూడా నాకు తెలియదు. నీ కోడలి దగ్గర నేను మాట్లాడినవన్నీ నా సొంత అభిప్రాయాలు. ఈ సమాజంలో సొంత అభిప్రాయాలు చెప్పుకునే హక్కు కూడా లేదా? అది ఇంట్లో నా మాట్లాడాను, కృష్ణ ఒడ్డున మాట్లాడాను, ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాట్లాడాను,
పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాను. విన్నావా బాబు, నీ భార్య గురించి మీ అమ్మ ఏమీ చెప్పలేదుట, తెలిసిందా? నీకు తెలిసినంత మాత్రం నాకేం ప్రయోజనం బాబు, తెలియవలసింది మీ ఆవిడికి, వెళ్ళి చెప్పు. వస్తాను సార్. మర్చిపోకుండా చెప్పు బాబు. మా బ్రతుకు నిలబెట్టారు సార్, మీరు దేవుడు సార్. మరోసారి చెప్పండి. మీరు దేవుడు సార్. మీకు మాత్రమే అర్థమైంది. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. ఈ ఇంట్లో నన్నేగా శ్రమ పెట్టింది, మరెవరిని కాదుగా. వస్తారండి. ధైర్యంగా వెళ్ళిరండి. మీ ఇంట్లో మరోసారి ఏదైనా సమస్య వస్తే పిలవండి, నేనున్నాను. నాన్నా, ఏమిటి, ఏమీ జరగలేదారా, దారుకుంటున్నారు? అదేం లేదమ్మా, నువ్వు భోజనమే ఇచ్చావు కానీ మంచినీళ్ళు ఇవ్వలేదు, వెర్రి దాహం వేసింది. ఏమైంది? ఎక్కిళ్ళు కూడా వచ్చాయి, ఇప్పుడు కాదు అప్పుడు. నువ్వు బేటా ఇచ్చావు కానీ పక్కన ఒక్క షోడా కొట్టు కూడా లేదు, ఎదురుగానే మహిళా పత్రిక ఆఫీసు. నీళ్ళ కోసమే వెళ్ళాను కానీ కలరే ఇచ్చింది. ఎవరు? మేడ మీద ఉండే కోడలు పిల్ల. కలరు తాగేసి మాట్లాడకుండా వచ్చేస్తే బాగుంటుందా? అందుకే మీరు అత్తలు కోడళ్లను పెట్టే హింసల మీద మాత్రం కథలు రాస్తున్నారే, కోడళ్ళు అత్తలను పెట్టే హింసల మీద రెండే రెండు. ఎంత అందమైన కథలు వెళ్తున్నారు నాన్న. మీ సంగతి నాకు తెలియదా? నిన్న మేడక్కి దొంగతాటుగా ఏదో విన్నారు, ఇవాళ ఆఫీస్ అడ్రస్ కనుక్కుని చిన్నగా అక్కడికే వెళ్ళి మీరేదో ఆరంభించేశారు. అంతేనా? అంటే నాకు తెలుసు, నాకు తెలుసు.